अंदर की नमस्कार ना अदृष्ट भावस्नाजुजकवर्ग सोदरी मणि अंतर्जातीय महिला दिनोत्सव जरूक अभी मर इंको सोदर महिला महिला रक्षण गुरी प्रतिनिध्यम पोराटमे महिक भद्रता कल बाध्यतावाली वाली भरोसा कल उदेश अहर्निश कष्ट सोदर मन अंदर सोदर लोकेश बाबू गारी प्रत्येक धन्यवाद नमस्कार मन अंदर चुप्तानी सनातन धर्म स्त्री शक्ति भावे मंच संस्कृति कल भारत देश पुटन व्यक्ति अदे विधि महिला गौरव पड़ता भारत देश मरी गौरव पड़ने विषय व्यक्ति अदे विधि स्त्री शक्ति भावे व्यक्ति मन अन्न मन सोदर लोकेश बाबू गारु एप्पुडु उंडटं मन निजंगा मन अंदर अदृष्टंगा भावించాలి ఎందుకనంటే ఈ రోజు మనందరికీ తెలుసు తల్లిని గౌరవించలేనివాడు చెల్లిని గౌరవించలేనివాడు భార్యని గౌరవించలేనివాడు సొసైటీలో ఏ స్త్రీని కూడా గౌరవించలేడు అటువంటిది ఈ రోజు మన లోకేష్ బాబు గారి గురించి మనం ఒక్క ముక్కలో చెప్తా తల్లిని దైవంగా భావించే వ్యక్తి నా సోదరుడు నేను గర్వంగా చెప్పుకునే మనందరి లోకేష్ అన్న అదే విధంగా భార్యని కూడా గౌరవించే వ్యక్తి చెల్లిని కూడా గౌరవంగా చూసుకునే వ్యక్తి అతి ముఖ్యంగా నేను ఇన్ని సంవత్సరాల సేవతో జర్నీ చేశాను ఏ రోజు కూడా మహిళని అమ్మాని పలకరించడమే తప్ప చెల్లిని పలకరించడమే తప్ప పేరు పెట్టి పలకరించిన వ్యక్తిని నేను ఎప్పుడూ కూడా లోకేష్ బాబు గారిలో చూడలే దట్స్ వై నేను పర్టిక్యులర్ గా ఈ మైక్ తీసుకొని ఈ విషయాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళా లోకానికి చెప్పాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ మైక్ కూడా తీసుకున్నా 4.5 సంవత్సరాలు రాజకీయాలు మాట్లాడడం నా ఉద్దేశం కాదు ఈ 4.5 సంవత్సరాల కాలంలో మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే హత్యలు జరుగుతున్నాయి ఆత్మహత్యలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి అత్యాచారాలకు వయసుతో నిమిత్తం లేకుండా 9 నెలల ఆడబిడ్డ దగ్గర నుంచి 90 సంవత్సరాల ముసలమ్మ వరకు ఆడదైతే చాలు అన్న ఉద్దేశంతో గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో మద్యం మత్తులో విచ్చలవిడిగా వాళ్ళందరూ కూడా తీసుకుంటూ చెల్లి తల్లి తారతమ్యం లేకుండా నిజంగా వాళ్ళందరూ అత్యాచారాలు హత్యలు చేస్తా ఉంటే ఈ రోజుకి కూడా గవర్నమెంట్ ఏమీ పట్టనట్టుగా చీమకుట్టనట్టుగా ఉండడం చూస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఈ రోజు నేను ఒక విషయం చెప్పాలి రమ్య అనే ఒక ఆడబిడ్డని ఆగస్టు 15 రోజు అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు నడి రోడ్డు మీద పొడిచి పొడిచి చంపిన తర్వాత ఆ బిడ్డకి న్యాయం జరగాలి అని చెప్పి అప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి వెంటనే రావటం లోకేష్ బాబు గారు తో మేము కూడా ఉన్నాం ఒక ఆడబిడ్డకి హత్య జరిగిందని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికని వెళితే లోకేష్ బాబు గారి మీద కేసు పెట్టారు ఇలాంటి కేసులు ఈ రోజు సుమారుగా లోకేష్ బాబు గారి మీద 20 కేసులు ఉన్నాయి ఒకటి మాత్రం ధైర్యంగా చెప్పగలను గర్వంగా చెప్పగలను జగన్ మోహన్ రెడ్డి మీద కొన్ని కేసులు ఉన్నాయి చాలా కేసులు ఉన్నాయి నాకు తెలిసి ఒక 4 లక్షల కోట్లు తినేశాడన్న కేసులు 16 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి 16 నెలలు కూడా ఏదో స్వతంత్రోద్యమ కాలంలోనో లేకపోతే మహిళల రక్షణ విషయంలోనే జైలుకి వెళ్ళా డబ్బులు తినేశాడని డబ్బులు దొంగిలించాడని మన భాషలో చెప్పాలంటే డబ్బులు దొబ్బేశాడని ఈ రోజు మనందరం కూడా జైలుకి పంపించిన సందర్భం జగన్ మోహన్ రెడ్డి అయితే ఇన్న 20 కేసులు కూడా కేవలం ప్రజా రక్షణ గురించి ప్రజల సంక్షేమం గురించి మహిళల రక్షణ గురించి పోరాటం చేయడం బట్టి మాత్రమే వచ్చినీ తప్పించి ఎవర్ని కూడా దగా చేసిన కేసు ఎక్కడా కూడా లోకేష్ బాబు గారిలో గాని చంద్రబాబు నాయుడు గారిలో కూడా లేదు అది మన నాయకత్వం దయచేసి ఈ విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇంతకన్నా మేము ఇక్కడ కూర్చొని ప్రసంగాలు ఇచ్చే కన్నా మీ దగ్గర నుంచి వచ్చిన సూచనలు సలహాలు తీసుకుని రాబోయే కాలంలో రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర సంక్షేమంలోని కూడా మహిళల పాత్ర కీలక పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి తరపున లోకేష్ అన్న కూడా ఒక భరోసా ఇస్తున్నా రాబోయే మనం గవర్నమెంట్ ఫామ్ చేసే ఏ ఎలక్షన్ ఎప్పుడు రానివ్వండి ఏ టైంలో రానివ్వండి సంవత్సరం తర్వాత వస్తుందా సంవత్సరం లోపు వస్తుందా 6 నెలలు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎలా వస్తుందా మాకు అనవసరం కానీ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసే విషయంలో మా మహిళలందరం కూడా కీలక పాత్ర వహించబోతున్నామన్న సంగతి మీ అందరికీ తెలియజేసుకుంటూ అదే విషయాన్ని మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నామన్న సంగతి మీ అందరికీ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ అనండి